టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా ఈ రోజు మార్చేశారు. ఇవాళ ఉద్యమం నడపడానికి వేడి వర్కర్స్ని పెడుతున్నారు. మంచి టీ షర్ట్ దాని మీద తక్కి వేసుకున్నాడు. రైతులకు చాలా అన్యాయం జరిగిపోతున్నాడు. నిన్న ఈ సమావేశం ద్వారా తిరుపతిలో సంతకం పెట్టారా? నీ అమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి. ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి పౌరుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ గుళ్ళోకైనా ఏ మసీదులోకైనా ఏ చర్చిలోకైనా వెళ్లేటువంటి హక్కు అధికారం ఉంది. ఎవడకు సంతకం పెట్టాలి, ఎవడకు డిక్లరేషన్ ఇవ్వాలి? పిచ్చ వాగు. అన్ని విషయాల్లో మోసం చేస్తున్నామని చెప్పేసి సాక్షాత్తు కళా వెంకట్రావు గారు లాంటి సీనియర్, ఇప్పుడు ఏదో గోడే ప్రసాద్ లేదా రాజేంద్ర ప్రసాద్ ఆకు పువ్వు తెలియని వాళ్ళు ఏదైనా వచ్చి మాట్లాడితే దాని గురించి మనం సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు. చెప్తానా నిన్నెవడు కాపాడు గుర్తుపెట్టుకో, నడిరోడు నరికిస్తా గుర్తుపెట్టుకో, రికార్డ్ చేస్తా మొత్తం, ఇచ్చుకో సోషల్ మీడియాలో మొత్తం అంతా కూడా. చెప్తానా కొడక, నువ్వు రహీం గారు కలిసి పెద్దగా ఉంటున్నా కొడకలరా మీరు. అందరూ ఏంటండి మన టెక్కలి టెక్కలు రోజు గోళ. ఈ అమ్మ ఏంట్రా బాబు, ఈ కరం మనకి అనవసరంగా పంపించామని టెక్కలు అనుకున్నారు. నీట్గా మంచి మంగళని పంపిస్తా, నీట్ గొరకతాడు, సిగ్గుండాలి మళ్ళీ మాట్లాడు. లక్ష్మణ నీకు తుందా, నువ్వు అన్నం తింటున్నావా పెంట తింటున్నావా, నువ్వు అన్నం తింటున్నావా పెంట తింటున్నావా? ఇవా ద్వంద్వ పౌరసత్వం ఉన్నటువంటి సోనియా గాంధీతో చేతులు కలిపి రాజకీయ లంజత్వానికి పాల్పడలేదా? అలా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి. విష్ణు గారు వద్దు, కాదు విష్ణు గారు పర్సనల్ గా వద్దు, విషయం ఏం కాదు నీ సంగతి చూడటం తప్పు. విష్ణు గారు వద్దు, విష్ణు గారు నో 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 విష్ణు గారు, విష్ణు గారు నో, దిస్ ఇస్ నాట్ ద వే ప్లీజ్. ఆ సంఘానికి ఉపాధ్యక్షుడిగా మా దగ్గర గెలిచిన ఒక లుచ్చా విధవ ఉపాధ్యక్షుడిగా ఉన్నదండి. సాంశరాగారు ఒక్క నిమిషం, ఏ బొంగు పోలీసులు అదే పోలీసు ఆయనకు ఉన్నప్పుడున్న సిఐలు వచ్చి క్షమాపణ కాళ్ళు పట్టుకుని పోయారు మన ఎలక్షన్ అయిన తర్వాత. కలెక్టర్ గారు ఎస్పీ గారు నాతో పెట్టుకోవద్దు, చేయండి. మీరు ఒక్క ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకున్నా ప్రసన్న కుమార్ రెడ్డి అంటే ఏందో చూపిస్తా, నేనంటే ఏందో చూపిస్తా. ఇది ఎస్ఐ గారు పట్టుకొచ్చారు మేడం. ఏమి ఆ రోజు నేను అది పట్టుకున్నప్పుడు నేను ఫోన్ చేశానా లేదా? లేదు మేడం, వచ్చి కాళ్ళు పట్టుకొని పోకిస్తున్నా అది గుర్తుపెట్టుకొనుకో, వచ్చి కాళ్ళు పట్టుకొని పోకిస్తున్నా అది గుర్తుపెట్టుకొనుకో. ఏ వాళ్ళ కులం నాయకులు నాయకులు కాదా? మరి నాయకు పెట్టించుకోలేదా కేసు? అప్పుడు కూడా ఈ పోలీస్ వ్యవస్థ ఒక కుక్కల్లా పనిచేసిందని నేను చెప్తున్నా అన్న. అసలు నాకు అసలు తెలియదు తెలియదు నా కొడక ఇప్పుడు వస్తా చెప్పరా ఏందో? నేను నా కొడక అంటారు నీ అమ్మని జబ్బార్ కాలనీలో ఇంకోతాడు అసలు నీ అమ్మ బతుక్కోత నా కొడక మొత్తం టీం అంటావు అంటారు బయటికి. అన్న నాకు అసలు తెలియదు అన్న. కొడక నువ్వెంత నీ బతుకి అంటారా ఇప్పుడు తీసుకుంటారా నా కొడకలారా? అన్న మదర్ రామజీ చదువుతాను నాకు అసలు తెలియదు అన్న. అమ్మని పక్కలైతే నా కొడక. మీరు దయచేసి ఈ బిల్లు విషయంలో అబ్బాయి విషయంలో క్లియరెన్స్ కనుక చేయకపోతే ప్రైవేట్ గా యాక్షన్ తీసుకుంటావు. ప్రైవేట్ యాక్షన్ తీసుకున్న తర్వాత నీ వెనక ఎవరుండగా గానీ నువ్వే ఇబ్బంది పడతావు, వాళ్ళు వచ్చి నిన్ను కాపాడు. ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పలేదు అని చెప్పి అన్నాలో లేక ముఖ్యమంత్రి అంటామా లేక ఇలాంటి వ్యక్తిని ముఖ్య కంత్రి అంటామా? ముఖ్య కంత్రి అంటామా?
బంగాళాఖాతంలో కలిపే గొంత కూడా అదే అవుతుంది. బంగాళాఖాతంలో కలిపే గొంత కూడా అదే అవుతుంది. ఉరి శిక్ష వేసినా